My dear friends, and my dear masters, and my dear gods of India, Mitrulara, Yogeshwarulara, Devulara, Gurtunchukondi, my dear gods annapudu, O Devulara annapudu, adi unna sthiti. అది మన యథార్థ స్థితి. కావాల్సింది ఏంటంటే, మనం పొందవలసిన స్థితి ఏంటంటే, ఫ్రెండ్ కావాలి, మాస్టర్ కావాలి, యోగేశ్వరుడు కావాలి. నువ్వు ఆత్మవై ఉన్నావు, నువ్వు దైవం వై ఉన్నావు, కానీ యోగేశ్వరుడు వై లేవు, ఒక పరమమిత్రుడు వై లేవు. కనుక నువ్వు ఆత్మవై ఉన్నా, ఒక దేవుడివై ఉన్నా, నువ్వు ఒక యోగేశ్వరుడు ఇంకా కావాలి అర్జున. తస్మాత్ యోగీ భవ అర్జున, అర్జున యోగివికా అన్నాడు. యోగీ భవ అంటే యోగివికా, ఒక యోగేశ్వరుడివికా, ఒక మాస్టర్వికా అన్నప్పుడు అర్జునుడు ఏం చేయాలి? ఓహో, నేను యోగిని అవ్వాలా, ఇక్కడి నుంచే అవుతాను. ఆయన చెప్పాడు కదా, నువ్వు యోగివికా అని, కనుక నేను ఇంక నుంచి యోగిని అవుతాను. కనుక ఇంక నుంచి నేను యోగిని కావాలి, అవ్వాలి అనే భావాలను పెట్టుకుంటాను. యద్భావం తద్భవతి. మనము దేని గురించి నేర్చుకుంటున్నాము? యద్భావం తద్భవతి అన్న దాని గురించి నేర్చుకుంటున్నాము. కనుక నేను యోగిని కావాలి, నేను ఒక గురువుని కావాలి, నేను ఒక యోగేశ్వరుని కావాలి, నేను ఒక మాస్టర్ని కావాలి అని మనం లక్ష్యము పెట్టుకుంటే, ఆ లక్ష్యము మన జీవితానికి దిశను సమకూర్చి మనకి ఆ దిశగామిగా మనల్ని తయారు చేస్తుంది. మన లక్ష్యము మన భావన. యద్భావం తద్భవతి. నువ్వు యోగి భవ అన్నాడు. మరి నువ్వు యోగివిగా కావడానికి యోగివిగా కావాలి అనే భావన పెట్టుకోవాలి. ఆ భావానికి ఆ భావము కారణభూతము. భావం ఎలా ఉంటుందో భవము అలా ఉంటుంది. నేనేమి యోగిని అవుతాను, నా వల్ల ఏమి సంభవము అనుకుంటే అవుతావేంటి యోగి కావు. నేనేమి సంగీతం నేర్చుకుంటాను అనుకుంటే నువ్వు సంగీతం నేర్చుకుంటాను. నేను సంగీతం నేర్చుకుంటాను, నేర్చుకోవాలి అనుకుంటే నువ్వు సంగీతం నేర్చుకుంటావు, అది సాధిస్తావు. అంటే నీ భావన ప్రకారమే నీ సాధన ఉంటుంది. సాధన ప్రకారం భావం. నేను మరి ప్రపంచానికంతా ధ్యానం నేర్పిస్తాను అని భావన పెట్టుకుని ఉన్నాను, ఆ భావన ఎప్పుడు పటిష్టం చేసుకుంటూనే ఉన్నాను, తద్వారా మరి ప్రపంచానికంతా ధ్యానం నేర్పిస్తున్నాను, అది నా భావం. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ప్రపంచంలో లక్షల మందికి నేను ఆల్రెడీ ధ్యానం చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ నా భావం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నా భావము? నా భావం నుంచి వచ్చింది. భావం నుంచి వచ్చింది. భావం నుంచి భవము. యద్భావం తద్భవతి. నువ్వు యోగివి కా అన్నప్పుడు నువ్వు యోగివి కావాలి అనే భావనలను నింపుతున్నాడు అర్జునుడి మైండ్లో కృష్ణుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనిని మరొకసారి తెలుసుకుందాం. మనం అష్టావక్ర గీతలో ముక్తిని అభిమానించేవాడు ముక్తుడు అవుతాడు, బంధాన్ని అభిమానించేవాడు బద్ధుడు అవుతాడు. నా వల్ల చేత కాదు అనుకున్నవాడికి ఏమీ చేత కావటం లేదు, నా వల్ల చేత నవ్వును అనుకున్నవాడికి చేత నవ్వుతోంది. అంటే నీ భావన క్షేత్రం ఎలా ఉంటుందో నీ యొక్క భవక్షేత్రం అలా ఉంటుంది. నీ భావన క్షేత్రాన్ని ఎప్పటికప్పుడు సుపటిష్టం చేసుకుంటూ ఉండాలి. 4 రకాల భావన క్షేత్రాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చెప్పాలంటే డిజాస్ట్రస్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాక్లస్ థింకింగ్. అంటే డిజాస్ట్రస్ థింకింగ్ అంటే ఆ భావన క్షేత్రం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు నేను కొత్తసారి మొట్టమొదటిసారి ఒక స్కూటర్ మీద, ఒక కారు మీద రోడ్ మీదకి వెళ్తున్నాను, మరి వెళ్తున్నాను కనుక నాకు గ్యారంటీగా యాక్సిడెంట్ అవుతుంది అని
అది డిజాస్టర్స్ థింకింగ్. అంటే వాడు ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఏదో ఒకటి యాక్సిడెంట్ అయ్యి వస్తాడు. ఇక నకారాత్మక క్షేత్రం అంటే నెగిటివ్ థింకింగ్, అంటే ఏమో ఏమైనా జరగచ్చు, కింద పడవచ్చు మీద పడవచ్చు అనుకుంటే అది నకారాత్మక క్షేత్రము. కనుక ఆ యొక్క నెగిటివ్ థింకింగ్ డిజాస్టర్స్ థింకింగ్ బయటపడి పాజిటివ్ థింకింగ్ అంటే నా వల్ల అవుతుంది అనుకుని ఏ పనినా ముందు చేయాలి. నా వల్ల కాదు అనుకుని మనం పనులు చేయకూడదు. ఆ పని అసలు మొదలుపెట్టనే పెట్టకూడదు. సంగీతం నేర్చుకోవడం నా వల్ల కాదు అనుకుని రోజు సంగీతం నేర్చుకోవడానికి వెళ్తున్నాం అనుకోండి, ఏమొస్తుంది? నాకు సంగీతానికి సంబంధమే లేదయ్యా, నేను వేరే పనిలో ఉన్నాను. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో నీకు సకారాత్మక భావనలు ఉండాలి, నకారాత్మక భావనలు సేమ్లా ఉండకూడదు. నువ్వు ఒక విద్యార్థి అయినా లేకపోతే విద్యార్థులకు నేర్పించడానికి ఒక ఉద్యోగి అయినా ఒక లెక్చర్ అయినా టీచర్ అయినా నా స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెప్పి నువ్వు లెక్చరర్ జాబ్లో చేరావనుకో, అప్పుడు ఏమవుతుంది? కనుక మనం ఏ జాబ్ చేస్తున్నా, ఏ విద్యను నేర్చుకుంటున్నా, ఏ విద్యను నేర్పిస్తున్నా, ఏ ప్రచారం చేస్తున్నా, ఏ ప్రబోధం చేస్తున్నా, ఏ యొక్క కర్మలో ఉన్నా కూడాను మన భావనా క్షేత్రము సుపటిష్టంగా ఉండవాలి. నకారాత్మక భావనలు ససేమిరా ఉండరాదు. నేను పరీక్షలో పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను అనుకుంటూ మనం రాయడం ఏమిటి? మన భావనా క్షేత్రంలో ఎప్పుడు దరిద్రం ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఎలా ఉండాలంటే భావనా క్షేత్రంలో ఒక చక్రవర్తిలా ఉండాలి. దాన్ని మిరాక్యులస్ థింకింగ్ అంటారు. అంటే పాజిటివ్ థింకింగ్ కన్నా హయ్యర్ గ్రేడ్ మిరాక్యులస్ థింకింగ్. నేను ధ్యానం చేస్తాను, నా మూడవ కన్ను తెరుచుకుంటుంది, నేను అన్ని లోకాల్లో తిరుగుతాను, నేను తిరగకపోతే ఇంకోటెవడు తిరుగుతాడు, నేను త్రికాల జ్ఞానిని అవుతాను, త్రిలోక సంచారిని అవుతాను అన్న భావనలు ఎప్పుడూ ఉండాలి. అది ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. నా మైండ్ నుంచి, నా భావనా క్షేత్రం నుంచి నేను ప్రపంచానికంతా చెప్తాను, నేనే చెప్తాను, నాకంత క్షమత ఉంది, శక్తి ఉంది, నేను చేస్తాను అన్న భావనలు కాకుండా ఇంకొక భావన నాకు ఎప్పుడూ లేదు. అంటే ఆ యొక్క మిరాకులస్ థింకింగ్ని ఎప్పుడు అలా నేను పోషిస్తూనే ఉంటాను. అలాంటి భావనా క్షేత్రం నుంచి నా మరి భావక్షేత్రం కూడా వచ్చింది. అంటే భావనా దారిద్ర్యము, భావ దారిద్ర్యము ఉండకూడదు. ఎలా ఉండాలి? చక్రవర్తిలా ఉండాలి భావనలో. యద్భావం తద్భవతి, యా మతి సా గతి భవేత్. గతి అనేది నీ భావము, నీ మతి అనేది నీ భావన. సో నాలుగు రకాల యోచన సరళులు ఉన్నాయి: డిజాస్టర్స్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాకులస్ థింకింగ్. నువ్వు ఏ ఆలోచన సరళిలో ఉన్నావు, ఆలోచన ధోరణి, యోచన ధోరణిలో ఉన్నావు, దాన్ని బట్టి నీ జీవితం అలా నిర్మాణం అవుతుంటుంది. ఇక్కడ ఉంటే ఈ జీవితం వస్తుంది, ఇక్కడ ఉంటే ఈ జీవితం వస్తుంది. మిరాక్యులస్ థింకింగ్, యేసు ప్రభు ఏం చెప్పాడంటే తన శిష్యులతో, చూడండి మీరు నా దగ్గర తిరుగుతున్నారు, నా యొక్క సంగతులన్నీ చూస్తున్నారు, నన్ను నమ్మారు, కానీ నా దగ్గరికి రాకుండా నన్ను చూడకుండా నన్ను నమ్మేవారు మీకన్నా గొప్పవాళ్ళు అన్నాడు. అతనితో తిరిగి, అతనితో ఉండి, అతన్ని చూసి, అతని మహిమలు చూసి, అతని శక్తి చూసి, ప్రత్యక్షంగా చూసి నమ్మేవాళ్ళకన్నా అసలు చూడకుండా నమ్మేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, నేను ఏమేమి చేస్తున్నాను గొప్పగా చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు, నాకన్నా మీరు గొప్పగా చేయగలరయ్యా. యూ కెన్ డూ ఫార్ గ్రేటర్ థింగ్స్ దాన్ వాట్ ఐ హ్యావ్ డన్, వాట్ ఐ కెన్ డూ. అంటే అంత శక్తి అందరి దగ్గర ఉంది అని చెప్పడం కోసం ఇలా చక్కగా చెప్పాడు. అంటే ఆయన ఎప్పుడు ఆ మిరాకులస్ థింకింగ్లో ఉంటున్నాడు కనుక ఆ మిరాకిల్స్ అని, ఆ సోకాల్డ్ మిరాకిల్స్ వస్తున్నాయి. మిరాకిల్స్ అనేవి మిరాకులస్ థింకింగ్ నుంచి వస్తుంది. అదే లాజిక్. అదేదో ఊరికే రాదు. మబ్బులు లేకుండా వర్షము రాదు, విత్తనం లేకుండా వృక్షం రాదు. ఆ మిరాకులస్ థింకింగ్, ఆ భావనా క్షేత్రం లేకుండా ఇక్కడ మిరాకిల్స్ రావు. అలాగే ఫెయిల్యూర్స్, ఆ నెగిటివ్ థింకింగ్ చూస్తాయి, ఉపద్రవాలు అనేవి ఆ యొక్క ఆ విధమైన ఆలోచన సరళి
లోంచి వస్తుందన్నమాట. మాకు ఒక కజిన్ ఉన్నాడు, ఆయన గొప్ప డాక్టరు, కంటి డాక్టరు. కానీ ఆయన ఇంట్లో ఎప్పుడు దొంగతనాలు జరుగుతుండేవి. ఆయన ఎప్పుడు భయస్థుడు అన్నమాట, విపరీతమైన భయస్థుడు. ఇంట్లోంచి బయటికి వెళ్తే ఇంట్లో అన్ని దోచుకుపోతాడేమో వాడు, డాక్టర్ ఇవ్వండి. కనుక ఏం చేసేవాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు తాళం ఇటు ఇట్టలాగి తాళం మీద ఇంకో తాళం వేసి వెళ్ళేవాడు. ఆ రిక్షా వాడు ఆటో వాడు ఇవన్నీ చూసేవాడు. చూసుకుని వాడు ఫోన్ చేసి చెప్పాడు, బాబు ఇవాళ ఈ ఇంటి చూసుకో అని చెప్పేసి. చక్కగా వచ్చి దొంగలు పడేవారు, ఉన్నవన్నీ ఊడ్చుకుని పోయేవారు. ఇతను రెండు రోజులు ఊడ్చొచ్చిన తర్వాత చూసి, చూసావా నేను అనుకున్నదే అయింది, నువ్వు వెళ్ళేటప్పుడు అలా అంతా అవన్నీ చేయకుండా వెళ్ళుంటే ఆ రిక్షా డ్రైవర్కి ఆటో డ్రైవర్కి ఏవి సోషల్ అందేవి కావు, నీ ఇంట్లో దొంగతనాలు జరిగేవి కావు. కానీ నా ఇంట్లోనే దొంగతనాలు జరుగుతున్నాయి, నాకు ఎంతో అనుభవం ఉంది, నేను వెళ్ళిన ప్రతిసారి మా ఇంట్లోనే దొంగలు పడ్డారు అంటే నువ్వే అలా క్రియేట్ చేసుకో. నీ యొక్క ఆ విపత్కర ఆలోచన ధోరణి సరళి ద్వారా డిజాస్ట్రస్ థింక్ అంటే ఆ విపత్కరమే నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నావు, ఆ ఉపద్రవమే అది, నీ భావన ఎప్పుడు విపత్కరమే. తల్లి ఏం చేస్తుంది, నా కొడుకు స్కూల్కి వెళ్ళి వస్తే ఏ దారి కింద పడతాడో, ఏ డ్రైవర్ ఏ కార్ కింద పడతాడో, ఎప్పుడు అవే ఆలోచనలు ఆవిడకి తల్లికి. ఈ భావనలు అక్కడ పోయి అక్కడ వాళ్ళని ప్రభావితం చేస్తుంది. మనము ఒక తుపాకీని గురి చేసి కొట్టాము, ఆ తూట వెళ్ళింది, ఎక్కడికి వెళ్తుంది, ఎటువైపు గురి చేసామో అటువైపు కదా వెళ్తుంది. ఇటువైపు గురి చేస్తే ఆ తూట ఇటువైపు వెళ్తుందా? అలాగే మన భావనా క్షేత్రం నుంచి వెలువడే ఆ ఆలోచనల తూటాలు, అది ఎలాంటి తూటాలో అది అటువంటివే అటువైపు లక్ష్యమైపోయి అక్కడ ప్రభావితం చేస్తాయి. నీ విపత్కరమైన ఒక ఉదాహరణ చెప్తాను. ఇది క్షుద్ర మాంత్రికులు ఉపయోగించే విధానం. ఒక చిన్న మట్టి బొమ్మ చేసి చేసుకుందాం. చేసి మట్టి బొమ్మ చేసి రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తలకాన్ని పెట్టేసి క్షుద్ర మాంత్రికులు చేస్తుంటారు. వాడికి ఎవడో శత్రువు ఉంటాడు, ఆ శత్రువు పేరు తిరుపతి రెడ్డి అని పెట్టుకుందాం. ఆ తిరుపతి రెడ్డి ఓకే, వీడిని నేను చంపాలి. ఆ మాంత్రికులు ఏం చేస్తుంటాడంటే ఆ చిన్న మట్టి విగ్రహం పెట్టుకుని కూర్చుని, ఇది తిరుపతి రెడ్డి ఆ నెల్లు తన మనసు శక్తినంతా తిరుపతి పెడతాడు. పెట్టేసి ఒకరోజు ఏం చేస్తాడంటే తెలుసా, ఆ చెయ్యి వచ్చేస్తే తిరుపతి రెడ్డి చెయ్యి విడుగాక అని చెప్పేసి ఇక్కడ తిరుపతి రెడ్డి పటాకం ఉంటుంది. ఇక్కడ వీడికి ధ్యానం లేకపోతే క్షుద్ర మాంత్రికులు అంటే తమ భావనా శక్తితో అంతగా దీన్ని ఏమన్నా వాళ్ళు చేతబడి అవన్నీ అంటారు. అదంతా భావనా క్షేత్రం యొక్క అది మిస్యూస్, కానీ క్షేత్రం పనిచేస్తుంది. దీన్ని మన వాళ్ళు దృష్టి తీసేయడం అంటారు. అంటే ఆ నెగిటివ్ ఆ విపత్కరమైన దృష్టి, ఆ యొక్క ఉపద్రవ దృష్టి మనం ఆ దృష్టి తీసేయడం అంటాం. అంటే ఆ భావనకి ఈ భావనకి కౌంటర్ అన్నమాట. అలాగే మనం ఇంకొకరిని హానించడం, మనల్ని మనం హాని చేసుకుంటున్నాం మన భయాలతో, మన క్షుద్ర భావాలతో, మన విపత్కర ఆలోచన సరళితో, ఉపద్రవ పూరితమైన మన ఆలోచన యోచన సరళితో మనం ఏం చేస్తాం, మనకి మనమే ఉపద్రవాలు కలిసి వాడు నన్ను తిడతాడేమో అని చెప్పేసి వాడి ఇంటికి వెళ్ళామనుకోండి, వాడు గ్యారంటీగా తిడతాడు. వాడు నన్ను చక్కగా ముద్దు పెట్టుకుంటాడు అని మనం వెళ్ళామనుకోండి, వాడు పిలిచి ముద్దు పెట్టుకుంటాడు. అంటే మనం ఎలాంటి భావనలు మనలోంచి మనం ప్రకంపింప చేస్తున్నామో అక్కడికి వెళ్ళి ఆ పనులు నెరవేరుస్తూ ఉంటాయి. యద్భావం తద్భావం. కనుక డిజాస్టర్స్ థింకింగ్ ఎప్పుడు మర్చిపోయి, నెగిటివ్ థింకింగ్ మర్చిపోయి పాజిటివ్ థింకింగ్లో ఉండి మిరాక్యులస్ థింకింగ్కి ఎగబ్రాకాలి. నా దగ్గరికి అందరూ వస్తుంటారు అథవా నేను అందరి దగ్గరికి పోతుంటాను, నేను అందరిలోనూ ఒక బుద్ధత్వాన్ని చూస్తాను. కనుక అతను బుద్ధుడు అవుతాడు. అక్కడ అందరిలో ఒక పనికిరాని వెధవలను నేను చూశాను అనుకోండి, అందరూ పనికిరాని వెధవల్లానే ఉంటారు. నా భావనా క్షేత్రం ఇంకొకరి మీద పనిచేస్తుంటుంది, నా భావనా క్షేత్రం 100% నా మీద పనిచేస్తుంటుంది. కనుక నా భావనా క్షేత్రంలో మనం సుపటిష్టంగా ఉండవాలి. నో డిజాస్టర్స్ థింకింగ్, నో విపత్కర ఉపద్రవ ఆలోచన సరళి, నో నెగిటివ్ థింకింగ్, నో నకారాత్మక భావనా సరళి. మరి సకారాత్మకంగా ఉండాలి. మరి ఒక
అద్భుతకరంగా మిరాకులస్గా ఉండాలి. ఒక విశిష్టమైన, అత్యంత విశిష్టమైన, ఉన్నతోన్నతమైన ఆలోచన సరళి ఎప్పుడు, భావనా సరళి ఎప్పుడు ఉండాలి. ఇక్కడ అహం బ్రహ్మాస్మి, నేను ఏదైనా సాధించగలను, అన్నీ సాధిస్తాను, నాకు శోకం అనేది లేదు, నాకు అనుమానం లేదు, నాకు అవమానం లేదు, నేను లోక కళ్యాణకారిని. ఆ భావనలు ఎప్పుడు అలా సుపటిష్టం చేస్తూ ఉండాలి. యద్భావం తద్భవతి. ఐ విల్ డూ ఎవ్రీథింగ్, ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అనుకోకపోతే ఆ టెన్జింగ్ నార్గే ఎడ్మండ్ హిలరీ మరి ఎవరెస్ట్ శిఖరానికి ఆ రోజుల్లో ఏవి టెక్నాలజీ లేని రోజుల్లో అధిరోహించగలిగారంటే ఎంతటి. మధ్యలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చనిపోవడం ఎలానే చనిపోవచ్చు, కానీ ఆ ప్రయత్నం అనేది గొప్పతనం. ఎవరెస్ట్ని నేను అధిరోహించాలి అన్న ప్రయత్నమే గొప్పతనం. చచ్చిపోయిన వాళ్ళు గొప్పవాళ్ళే, బతుకున్న వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ ఆ ప్రయత్నం చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. చావు రావచ్చు, చావు ఏం లేదు కదా, కానీ ఆ ప్రయత్నము, ఆ యొక్క దాన్ని ఏమంటే భగీరథ ప్రయత్నం. మన పురాణాల్లో ఉంది కదా, తపస్సు చేసి భూమండలానికి ఒక పెద్ద ఆకాశగంగను గంగాదేవిగా ప్రవహింపజేశాడు. అంటే ఆయన కూర్చుని ఆ భగీరథ ప్రయత్నం చేశాడు. ఆ భగీరథ ప్రయత్న భావన సరళి ఉంది, అదే మిరాక్యులస్ థింకింగ్. నా వల్ల ఏమవుతుంది, పక్క వాడి వల్ల ఏమవుతుంది, మనం ఏదో తినడానికి ఏదో చావడానికి పుట్టాము. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే పుస్తకం రాశాడు రిచర్డ్ బాక్. ఆ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి. అందులో ఈ సముద్రపు పక్షులు ఉంటాయి, సీగల్స్ అంటాము. అందులో ఒక పక్షి, జొనాథన్ అనే పక్షి, నేను సత్యాన్ని తెలుసుకోవాలి అని వెళ్తుంది. వేగంగా వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఏదో సముద్ర బొడ్డులో ఇంత ఎత్తు ఎగిరి ఇన్ని చేపలు పట్టుకుని అలాగే భుజించడం కాదు, నేను అంత పైకి ఎగరాలి, ఇంకా ఏమో చూడాలని చెప్పేసి మిగతా పక్షులని చెప్తాయి, బాబు మనం పుట్టిందే చేపలు తినడం కోసం నాయన, అలా ఎగిరి చేపలు పట్టుకుని ఇలా హాయిగా బతకాలి మన పెళ్ళా బిడ్డలతో అని మిగతా పక్షులని చెప్తే ఈ చొన్నాచన పక్షి మటుకు ఎక్కడికో ఎగిరిపోయి ఆ పుస్తకం చదివి తీరాలి అందరూ. అంటే ఆ జొనాథన్ అనే ఆ సీగల్, ఆ సముద్రపు పక్షి యొక్క ఆలోచన శైలి ఎలా ఉందంటే అందరికీ విభిన్నంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆ పుస్తకం చదివి తీరాలి, ఒక మిరాక్యులస్ థింకింగ్ని మనం పట్టుకోవడానికి కోసం. అదేవిధంగా బుద్ధుడిని చూడండి, అతను ఒక రాజే, కానీ ఒకనొక ముసలితనం చూసి, ఒకనొక చావు చూసి, ఒకనొక చూసి ఏమిటి కారణం నేను తెలుసుకోవాలి. మనం రోజు చూస్తున్నాం చావులు, మనకేమైనా వచ్చింది ఏమిటి, చచ్చిపోతాం మామూలే కదా, కానీ ఆయనకి దుఃఖానికి కారణం ఏంటి కాదు. వాడు చచ్చిపోతే నేను చచ్చిపోయినట్లు లెక్క, వాడికి ముసలితనం వస్తే నేను ఇప్పుడే ముసలి అని అయిపోయినట్లు లెక్క, వాడికి రోగం వస్తే నేను రోగి అయిపోయినట్లు లెక్క, నాకు రోగం వస్తుంది. అసలు ఏమిటి అంతా, ఒక సాధువు పట్టుకుని వచ్చాడు, ఏమయ్యా నువ్వేంటి సాధువు అంటే, సార్ నేను సత్యం కోసం ప్రయత్నం చేస్తున్నాను, నేను ఇంకా నేను సత్యం పొందలేస్తాను అన్నాడు. సరే నువ్వు ఎవరెవరి దగ్గర ట్రై చేస్తున్నావు నాకు లిస్ట్ అంత అయ్యాను, గురువులు అంత లిస్ట్ తీసుకుని దుబ్బేశాడు లిస్ట్. అంటే ఆయన భగీరథ ప్రయత్నం చేశాడు బుద్ధుడు, కానీ ఎటువే ప్రయత్నం తెలియదు, సక్సెస్ అవుతాడో లేదో తెలియదు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కి మరి బతికి బట్ట కడతానో లేదో తెలియదు. బట్ట కట్టినా కట్టకపోయినా నేను మటుకు ఇచ్చాను, నేను ఇంకా రాజుగా ఉండలేను, నా పెళ్ళాంతో బిడ్డలతో భోగలాలతో నా వల్ల ఉండడం కాదు, ఇంకా నేను ఇంకా ఇది తెలుసుకోవాలి దుఃఖాన్ని అని ఒక భగీరథ ప్రయత్నము సాధించాడు బుద్ధుడు. సాధించాడు, మరి మనం ఎందుకు సాధించాం? మనం కూడా ఆ మిరాక్యులస్ థింకింగ్ని పట్టుకున్న వాళ్ళే. అంటే ఆయన భావనలు అలా ఉన్నాయి కనుక నేను తెలుసుకుని తీరాలి దుఃఖం యొక్క మూలము అని తెలుసుకుని తీరాలి అని తెలుసుకుని తెలుసుకుని తీరాడు ఆయన 5.5 సంవత్సరాల్లో. అలాగే ధ్రువుడిని వాళ్ళ నాన్నగారు సరిగ్గా చూడలేదు, అప్పుడు ఇతను కోపం వచ్చేసి అక్కడ పోయి కూర్చోమంటే ఇక్కడ కూర్చున్నాడు, అదే ధ్యాన మెడిటేషన్ మొదలుపెట్టాడు. అంటే ధ్రువతార అయ్యాడు, ఒకనుకో ధ్రువుడు ధ్రువతార అయ్యాడు. అంటే ఒక ఒక పెద్ద స్టార్ సిస్టమ్కి సృష్టికర్త అయ్యాడు.
అంటే ఆ తపస్సు అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళింది. అంటే అది మిరాక్యులస్ థింకింగ్, ఆ భావన పటిమ అలా ఉంది, ఆ భావక్షేత్రం అలా ఉంటుంది. మహాత్మా గాంధీజీ ఈ తెల్లవాడు ఇంకా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, క్విట్ ఇండియా అన్నాడు అంతే. నువ్వు మంచివాడివే కానీ ఇక్కడ మటుకు ఉండదు అంతే. మేము చస్తామో బతుకుతామో మా రాజ్యాన్ని మేము ఏలుకుంటాం, నువ్వు మటుకు వెళ్ళిపోవాల్సింది. నిన్ను మేము చంపాం కానీ నువ్వు వెళ్ళిపోవాల్సింది. సుభాష్ చంద్రబోస్ లాంటి వాడు ఏం చేశాడు, చంపేద్దాం తెల్లవాళ్ళని అన్నాడు. గాంధీజీ చెప్పుకోలేదు, నో చంపడం బిజినెస్. మనం చెప్తూనే ఉంటాం వాళ్ళు వెళ్ళిపోయేంతవరకు. మనం నిరాహార దీక్షలు చేస్తాము, లేకపోతే ఇంకా దీక్షలు చేస్తాము, కానీ నో వయలెన్స్. వాళ్ళు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి ఎంత మిరాక్యులస్ థింకింగ్ ఉందండి, తన మీద తనకి నమ్మకం, ఆత్మవిశ్వాసం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏం చెప్తుందంటే, ఎవరు వచ్చినప్పుడు ఏయ్ నువ్వు ధ్యానం చేయి, నేను కూర్చుంటా ఇక్కడ, నువ్వు కళ్ళు నువ్వు ఎంతసేపు ధ్యానం చేస్తావు అంతసేపు నేను కూర్చుంటా, గంట సేపు, రెండు గంటల సేపు, మూడు గంటల సేపు నేను కూర్చోబెడతాను, నీ మూడో కన్ను తెరుచుకోవాలి, నువ్వు నీ జన్మలన్నీ చూసుకోవాలి, నువ్వు ఉంటాగా నీకు తోడు ఉంటాగా ఇక్కడ, నేను చూసుకున్నాను కానీ అవి నువ్వు కూడా నువ్వు చూసుకోవాలి, అదే ఇంపార్టెంట్, ఇంకోటి ఏది ఇంపార్టెంట్ కాదు అని ఆ యొక్క మిరాకరస్ థింకింగ్ని ధ్యానం పట్ల, మరి ఆత్మ ధ్యానం పట్ల మనం ఆ భావన క్షేత్రం వల్ల ఈ భావక్షేత్రం వస్తుంది. నేను యోగిని కావాలంటే కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజాస్ట్రస్ థింకింగ్ విల్ గివ్ యూ డిజాస్ట్రస్ రిజల్ట్స్, నెగిటివ్ థింకింగ్ విల్ గివ్ యూ నెగిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ థింకింగ్ విల్ గివ్ యూ పాజిటివ్ రిజల్ట్స్, మిరాక్యులస్ థింకింగ్ విల్ గివ్ యూ మిరాక్యులస్ రిజల్ట్స్. ఇది శాస్త్రం, యద్భావం తద్భవతి. కనుక ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేహం యా మతి సా గతిర్భవేత్. అష్టావక్ర గీతలో ముక్తిని అభిమానించిన వాడు ముక్తుడే అవుతాడు. అభిమానించడం అంటే ఆ భావాల్లే నిరంతరము పెట్టుకునేవాడు. నేను సంగీతం యొక్క అభిమానిని, నేను సంగీతజ్ఞుణ్ణి అయ్యాను. నేను ధ్యాన అభిమానిని, నేను ధ్యాన శాస్త్రజ్ఞుడిని అయ్యాను. నేను ధ్యాన ప్రచార అభిలాషిని, నేను ధ్యాన ప్రచారం ఎంతో విస్తారంగా చేశాను. అంటే ముక్తో ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి. ఆ బంధాన్ని అభిమానించేవాడు మరి ఒక సంకుచితత్వాన్ని అభిమానించేవాడు సంకుచితుడే అవుతాడు. ఓ బావిలో కప్పు ఉండి నా బావి నేను చాలు, పక్కన ఏముంటే మనకెందుకు ఉంటే అక్కడే ఉంటాడు, బావిలో కప్పగానే ఉంటాడు. పక్కన ఏముందో నేను చూడాలి, నేను బావిలోంచి కప్ప బయటకు వచ్చి అనేక బావుల్లోని కప్పులు చూసి, అనేక నదులు చూసి, సముద్రం కూడా చూస్తుంది, ఆ బావిలోంచి బయటపడ్డ కప్ప కూపస్థ మండుకం అంటాము, మరి సముద్రస్థ తిమింగలంగా మారాలి. అంటే ఆ మారాలి అనే భావన రావాలి. యద్భావం తద్భవతి. కనుక ఈ భావము మూలము, ఈ భావము ఫలం. యాజ్ ద రూట్ ఈస్ సో ద ఫ్రూట్. మూలం ఎలా ఉంటుందో ఆ ఫలం ఎలా ఉంటుంది. భావనాక్షేత్రం అనేది మూలము, భవక్షేత్రం అనేది ఫలము. భావనలు మనలను సాధనకు పరికల్పాలి. సాధన ద్వారా సమకూరు పనులు ధరలోన. మన ఇతోదిక ధ్యాన సాధన కోసం, ఇతోదిక ఆత్మజ్ఞాన సాధన కోసం మనం ఆ భావనలు ఎప్పుడు మనలో నిలుపుకుందాం, భావనా క్షేత్రాన్ని సుపటిష్టం చేసుకుంటూ ఉందాము. మనం దేవుళ్ళమై ఉన్నాము అది సత్యము, కానీ నేను ఒక యోగేశ్వరుని కాగలను అనే భావనా క్షేత్రంలో నువ్వు పటిష్టంగా లేకపోతే నువ్వు కాజాలవు. నేను ఒక మిత్రుడుగా అందరికీ మెలగాలి, ఆ కోడికి మేకకు శత్రువుగా కాదు అని తెలుసుకున్నంత వరకు నువ్వేం చేస్తుంటావంటే, ఇటు ఉపనిషత్తు చదువుంటావు, అటు కోడిని మేకని తింటుంటావు. ఎందుకు నువ్వు మిత్రుడు కావు, శత్రువుగా ఉన్నావు. నువ్వు యోగేశ్వరుడు కాలేదు, భగవద్గీత చదువుతున్నావు, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ అర్జున ఉవాచ. భగవాన్ ఉవాచ. ఎవరో అడుగుతాడు, సార్ నేను శరీరం కాదు ఆత్మను అని, అంత ఆత్మ ఒకటే ఆత్మ అని చెప్పాడు, ఇది నిజమైన సార్? అంటే భగవద్గీతలో చెప్పిన అక్షరాల సత్యము.
ఈ ప్రపంచం అంతా మాయా. కానీ ఆ డాక్టర్ ఏమన్నాడు చూడు, అంటే ఈ ప్రపంచం అంతా మాయాన్ని పరిశీలించి చదివి భగవద్గీత చదివి తెలుసుకున్నాడు, కానీ తాను చదివిన మీద తనకి నమ్మకం లేదు. అంటే భావనా క్షేత్రం పటిష్టం కాలేదు. అక్కడ వాదిస్తాడు ఈ భగవద్గీతే కరెక్ట్, ఇంకోటి ఏది కరెక్ట్ కాదని చెప్పి. ఇందులో భగవద్గీత ప్రతి వర్డ్ కరెక్ట్ అంటే నిజంగా కరెక్టే అది. తను వాదం కూడా చేస్తాడు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాడు, చికెన్ తింటుంటాడు. అంటే ఆ చికెన్ పట్ల మిత్రత్వం లేదు. నువ్వు మిత్రుడుగా ఉండాలి, నువ్వు ధ్యానం చేయవు. ధ్యానం అవన్నీ అక్కర్లేదండి, నా దగ్గర భగవద్గీత ఉందిగా, భగవద్గీత నా గుండెల్లో నిండిపోయి ఉంది. కానీ డాక్టర్ దగ్గరికి కీళ్ళ నొప్పులకి వెళ్తాం. భగవద్గీత నిండిపోయి ఉంటే అందులో ఉద్ధరేదాత్మనాత్మను అని కూడా చెప్పాడు, అది నిండలేదా? అది నిండలేదు. అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటారు క్రిస్టియన్స్, డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్తున్నావు? మరి యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు అనుకున్నావే, మరి నీకు డాక్టర్ ఎందుకు? అంటే మన భావనా క్షేత్రంలోనే, మన భక్తి క్షేత్రంలోనే, మన విశ్వాస క్షేత్రంలోనే ఎంతో ఉన్నాయన్నీ. శాస్త్ర క్షేత్రంలో, మన సైన్స్ క్షేత్రంలో, ఫీల్డ్ ఆఫ్ ట్రూత్లోనూ లొసుగులే, భావనా క్షేత్రంలో లొసుగులే, వేరసి అంతా లొసుగులే. అస్తవ్యస్తమైన జీవితం. బుద్ధుడు ఫీల్డ్ ఆఫ్ సైన్స్కి, శాస్త్ర క్షేత్రానికి ప్రతీక, విశ్వాస క్షేత్రానికి ప్రతీక యేసుప్రభు, భావనా క్షేత్రానికి అని చెప్పాడు. ఆయన ఎప్పుడు గడవలేదు దీనికి. ఎవడు నరుకుతున్నా, చంపుతున్నా, మేకు వేసుకొడుతున్నా, తన తండ్రి మీద తను విశ్వాస, తండ్రి వీళ్ళని వదిలిపెట్టేశాడు, వీడికి ఏం తెలియదు పాపం. అంటే తన నిజమైన నా తల్లి ఈ తండ్రి, ఈ తల్లి ఈ తండ్రి కాదని తెలుసుకున్నాడు. భౌతిక క్షేత్రం తను కాదని తెలుసుకున్నాడు. చూసారా, ఈ స్త్రీ, ఈ పురుషుడు వీళ్ళిద్దరు నా తల్లిదండ్రులు కాదు, నా తండ్రి వేరే. అంటే ఆత్మక్షేత్రంలో ఉంటున్న వాడు అక్కడ తన విశ్వాసం అనిపించుకున్నాడు. మనమేమో బైబిల్ చదువుతూ కృష్ణ చర్చలు కట్టుకుంటూ ఈమె నా తల్లి అంటాం, అక్కడ నా తల్లిదండ్రులు అది మనం ఒప్పుకుంటాం. నా తల్లి అండి, నన్ను పుట్టించిందండి అంటే ఇంకా నీకు ఈ తల్లి నేను పుట్టించిందనమాట. అంటే నువ్వు ఇంకా శరీర క్షేత్రం నేను అనుకుంటున్నావు. ఈమె నా తల్లి, ఈమె నా తండ్రి అని నువ్వు నమ్మినన్ను రాళ్ళు హృదయంలో, నువ్వు ఇంకా భౌతిక క్షేత్రంలో ఉన్నావు. అంటే నీ భావనా క్షేత్రం అంటే భౌతిక క్షేత్రానికి అటాచ్ అయి ఉంది, నీ భావనా క్షేత్రము ఆత్మక్షేత్రానికి అటాచ్ కాలేదు. యేసు ప్రభు యొక్క భావనా క్షేత్రము ఆత్మక్షేత్రానికి అటాచ్ అయి ఉంది. బుద్ధుడు అసలు భావనా క్షేత్రమే లేదు, ఆయన ఉట్టి ఆత్మక్షేత్రం అంతే, అలా ఉన్నాడు. శూన్యక్షేత్రం, ఆత్మక్షేత్రం కూడా కాదు, శూన్యక్షేత్రం. బుద్ధుడు ఆత్మక్షేత్రం కూడా కాదు, అది ఇంకా కొంచెం ఒక స్టెప్ వెళ్ళి అయ్యి అంతా శూన్యం బై అన్నాడు. శూన్యక్షేత్రంలో ఉన్నాడు. చార్వాకులు మెటీరియలిస్ట్ ఏమంటారు సార్, జగత్ సత్యం, ఈ జగత్తే సత్యం నాయన, బ్రహ్మ మిథ్యా, జీవో జగదైవ నాపర. ఈ జగత్తే సత్యము, ఇది కాకుండా ఇంకే బ్రహ్మతత్వము లేదు. జీవుడంటే ఈ జగత్తే, యాటమ్స్ అండ్ మాలిక్యూల్సే, బోన్స్ అండ్ మజిల్సే, ఇంకోటి ఏది కాదు అంటారు. ఆది శంకరాచార్యులు వారు అద్వైతులు అని చెప్పి దానికి తిప్పికొట్టడానికి ఏమన్నారు సార్, జగన్ మిథ్యా, బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ నాపర. ఈ జగత్ అనేది లేనిదినైనా బ్రహ్మ అనేది సత్యము, కనుక ఈ జీవుడు అనేది ఇది కాదు అది, కనుక ఇంకోటి ఇది సత్యం కాదు. ఇంకోసారి చెప్తాను, చార్వాకులు ఏమన్నారు, జగన్ జగత్ సత్యం, బ్రహ్మ మిథ్య. ఏదో చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుంది అనుకుంటున్నాడు పిచ్చోళ్ళారా, అంతా హుళక్కి, మీకు బుద్ధి లేదు, మీ బుద్ధి గట్టి తినింది, ఈ కంటికి కనబడేదే సత్యం. జగత్ సత్యం, బ్రహ్మ మిథ్య, జీవో జగదైవ, ఈ ఆటమ్స్ మనసు చూసే జీవుడు నాయన. శంకరాచార్యుల వారు దానికి ఏం చెప్తారు, ఇది ఇది రాంగ్ నాయన, అది కరెక్ట్. జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ నాపర. అంటే బుద్ధుడు చేంజ్ చెప్పడు సార్, జగత్ శూన్యం, బ్రహ్మశూన్యం, జీవో శూన్యైవ నాపర. ఈ జగత్తు శూన్యం నాయన, అక్కడ ఉన్నది కూడా శూన్యం నాయన, జీవుడు అసలు శూన్యమైన ఆయన, నా పరహ శూన్యం తప్ప ఇంకోటి ఏమి లేదు, అంతా ఎంప్టీనెస్, దట్ ఇస్ ద ఫైనల్ ట్రూత్. అయితే ఆ ఫైనల్ ట్రూత్కి చేరేంత వరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక మూడవ దాన్ని ప్రతిపాదిస్తోంది. ఎందుకంటే ఆ బుద్ధుడి దగ్గర చేరడానికి ఇది పనికి వస్తుంది, లేకపోతే పనికి రాదు.
కనుక మన బుద్ధుడి దగ్గర చేరడానికి ఆ పరమ మహాపరినిర్వాణ స్థితికి ఏమిటంటే ఆ మహాపరినిర్వాణం ఆ యొక్క దాని యొక్క నిర్వచనం ఏం చెప్పాడు బుద్ధుడు? జగత్ శూన్యం, బ్రహ్మశూన్యం, జీవో శూన్య ఇవ నాపర. ఆ స్థితికి చేరడానికి మనం కొద్దిగా మాడిఫై చేసుకుని ఏం చెప్పాడంటే అర్థం చేసుకునే రీతిలో కామన్ మ్యాన్ జగత్ సత్యం ఇదంతా కరెక్టే, అంటే చార్వాకుల దగ్గర నుంచే జగత్ సత్యం తీసుకున్నాం, ఇదంతా కంటికి కనబడుతుంది కదా, అవును కదా, జగత్ సత్యం తీసుకోక నుంచి బ్రహ్మ సత్యం చార్వాకుల దగ్గర నుంచి జగత్ సత్యం అని తీసుకున్నాము, మరి అద్వైతుల శంకరాచార్యుల దగ్గర నుంచి బ్రహ్మ సత్యం అని తెలుసుకున్నాము, రెండూ సత్యాలేనాయనా. జగత్ సత్యం, బ్రహ్మ సత్యం, జీవో ద్వయమపి, జీవుడు రెండూను, ఇది ఎంత కరెక్టో అదంత కరెక్టో, అదంత కరెక్టో ఇదంత కరెక్టో, ధ్యానం చేసి అన్నీ చూసుకోవచ్చు నువ్వు. జగత్ సత్యం, బ్రహ్మ సత్యం, జీవో ద్వయమపి అంటే రెండూను, ద్వయమపి అంటే రెండూను నా పరహ, ఈ రెండూ కాకుండా ఇంకోటి లేడు అని తెలుసుకున్నప్పుడు ఇది అభ్యాసం చేస్తుంటే చివరికి బుద్ధ స్థితి వస్తుంది. ఏమిటంటే జగత్ శూన్యం, బ్రహ్మ శూన్యం, జీవో శూన్య ఇవ నా పరహ అని ఆ స్థితి వస్తుంది, అభ్యాసం చేస్తూ వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఆ శూన్య స్థితిలో ఉంటూ శూన్యస్థితిని అంతా చూస్తూ ఆ శూన్యస్థితిలో రకరకాల కర్మకాండాలను క్రీడాకలాపాలను అందరి చేత జరుగుతున్న అన్ని శూన్యస్థితుల చేత జరుగుతూ ఉన్న ఆ యొక్క బ్రహ్మాండమైన లీలను ఎలా వీక్షిస్తుంటాడంటే అలా వీక్షిస్తుంటాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ నాలుగు ఉన్నాయి, నాలుగింటిని ఒకసారి చెప్తాను. చార్వాకుడు ఏం చెప్తాడంటే జగత్ సత్యం, బ్రహ్మమిద్య, జీవో జగదైవ నా పరహ అంటాడు. ఇది మరి పేటైపోయినప్పుడు దీనికి విరుద్ధంగా చక్కటి సూత్రం ఇచ్చాడు ఆదిశంకరాచార్యులు, ఎందుకంటే అది దీన్ని కౌంటర్ చేయడం కోసమే, లేకపోతే కాదు. ఆయనకి తెలుసు జగత్ సత్యం అని చెప్పేసి, కానీ దీన్ని కౌంటర్ చేయడం కోసం జగన్ మిథ్యా నాయన ఊరికే ఎగబడి తింటున్నావు పిచ్చోడ, చచ్చిపోయిన తర్వాత ఏమవుతావు చూసుకో, చేస్తావు చచ్చిపోయిన తర్వాత చేస్తావు నువ్వు. కనుక దాన్ని చక్కగా సవరించడం కోసం ఆదిశంకరాచార్యులు ఎంత బ్రహ్మాండంగా చెప్పారు, జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అది ఉంది నాయన, నువ్వు ధ్యానం చేయలేదో నీకు తెలియదు, నేను ధ్యానం చేశాను నాకు తెలుసు నాయన, ఓ మూర్ఖుడా అది ఉంది నాయన బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ నాపరహ, యాక్చువల్లీ జీవుడు ఈ శరీరం కానే కాదు అది అని చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. అయితే బుద్ధుడు ఇంకా ముందుకెళ్ళిపోయి అంటే ఆయన పరాకష్ట కదా, అంటే దాన్ని కూడా అదే పరాకష్టని శంకరాచార్యులు కూడా అనుభవించారు, కానీ కామన్ మ్యాన్కి కొంచెం దిగొచ్చి చక్కగా చెప్పాడు అన్నమాట. బుద్ధుడు దిగిరొచ్చేదని కాదు, బుద్ధుడు పండితులందరికీ చెప్పినా ప్రజలందరికీ ఏం చెప్పాడంటే నువ్వు ఆనాపాన సత్యి మాంసం తినద్దని చెప్పాడు, రెండే చెప్పాడు, అదే మనం చేస్తున్నాం. అయితే బుద్ధుడి యాక్చువల్ స్థితి ఏమిటంటే అదే ఆదిశంకరాచార్య స్థితి కూడా యాక్చువల్ స్థితి ఏంటంటే జగత్ శూన్యం, బ్రహ్మశూన్యం, జీవో శూన్యవ నా పర, జగత్ శూన్యం, బ్రహ్మభి శూన్యం, జీవ కానీ జీవుడు ఉన్నాడు, ఈ జగత్ శూన్యమైనా బ్రహ్మశూన్యమైనా జీవుడు అనేవాడు ఉన్నాడు, ఆ జీవుడు కూడా శూన్యమే ఉన్నాడు కానీ అవాడు శూన్యుడు. చూసారా చాలా కష్టం అర్థం చేసుకోవడం, అంటే ఎంత ధ్యాన స్థితి ఉంటే కానీ ఇది అర్థం కాదు. జగత్ శూన్యం, బ్రహ్మశూన్యం, జీవో శూన్యైవ, జీవుడు అనేవాడు ఉన్నాడు కానీ వాడు మళ్ళీ శూన్యుడు నా బల, జీవుడు అనేవాడు ఉన్నాడు, కర్మ సంచారం అనేది ఉన్నది, కర్మ సంచయం అనేది ఉంది కానీ అది కూడా శూన్యమే. ఆ కర్మ సంచారం ప్రకారం కర్మ సంచయం ప్రకారం రకరకాల లీలా క్రీడలను జరుగుతుంటాయి కానీ మళ్ళీ అన్నీ శూన్యమే. ఒక నీటిలో గీత గీస్తాం, గీత గీసినప్పుడు ఉంది, మళ్ళీ చూస్తే అక్కడ ఏం గీత లేదు, అక్కడ అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉంది శూన్యమే కదా. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అన్నిటికీ చక్కటి సమన్వయం చేస్తే ఏం చెప్తుందంటే శూన్యం అంటే నీకు అర్థం కాదని చెప్పేసి ఇది సత్యమే అది సత్యమే అయినా రెండు సత్యాలు తెలుసుకో, సత్యం తెలుసుకున్నప్పుడు నువ్వు ఈజీగా బుద్ధుడిని అర్థం చేసుకుంటావు, నీకు సత్యమే తెలియదు బుద్ధుడిని ఏమి అర్థం చేసుకుంటావు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క శ్లోకం ఏంటంటే జగత్ సత్యం ఓకే దిస్ ఈజ్ కరెక్ట్, యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ దిస్ బాడీ యువర్ బాడీ కరెక్ట్, నువ్వు దేహం కరెక్ట్, అహం దేహో అస్మి కరెక్ట్, అహం బ్రహ్మాస్మి కూడా కరెక్టే, రెండు కరెక్టే నాయనా, రెండుని చూసుకో మధ్య మార్గంలో ఉంటూ. రోజుకి 24 గంటలు ఉన్నాయి, 12 గంటలు నీ యొక్క సంసారం చూసుకో, 12 గంటలు ధ్యానం చేయి. చాలా గొప్పవాడు అండర్స్టాండ్, వాడు ఒక మహర్షి కనుక ఆ మహర్షి చక్కటి విషయాలు చెప్తాడు మనకి అర్థం చేసుకోవడంలో లోపం ఉంటుంది. ఆయన ఏం చెప్పాడంటే ఊరికే అందరూ పైలోకాల కర్మకాండాలు చేస్తుంటే వాడికి విసుగొచ్చి పైలోకాలు లేదరా అన్నాడు.
వాళ్ళు ఇహలోకాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోయి ఇందో అన్ని సఫరింగ్ ఇస్తూ ఆత్మ తల్లి తండ్రి చనిపోయని చెప్పేసి ఆత్మపిండాలు ఇస్తూ వాళ్ళకి విసుగొచ్చి అవన్నీ లేవురా ఇక్కడ ఎంజాయ్ చేయన్నాడు. కరెక్టే మరి, జగత్ సత్యం బ్రహ్మ మిథ్య జీవో జగదైవ నా పరహ, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ శంకరాచార్య వాడు. జగన్ మిథ్య బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మ ఇవ నా పరహ, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ బుద్ధుడు వచ్చేసి. జగత్ శూన్యం బ్రహ్మ శూన్యం జీవో శూన్య ఇవ నా పరహ, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ పిరమిడ్ స్పిరిచువల్ సోసైటీ మూమెంట్. జగత్ సత్యం బ్రహ్మ సత్యం జీవో ద్వయమపి నా పరహ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పరమ సత్యాలని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు తెలుసుకుని ఉన్నవాడు. అంటే వాడు నిజమైన ఆ శాస్త్రక్షేత్రంలో పండినవాడు, ఆ శాస్త్రక్షేత్రంలో పండినవాడు. ఆ పండిన శాస్త్రం మీద తన భావనా క్షేత్రాన్ని సుపటిష్టం చేసుకుంటున్నవాడు. అనేక సద్గ్రంథాల పఠనం ద్వారా, సత్పురుషుల మరి సంపర్కం ద్వారా, సుశోభితమైన ధ్యాన సాధన ద్వారా ఆ భావనా పటిమను ఏది ఈ యొక్క జ్ఞానక్షేత్రం పట్ల పటిష్టం చేసుకున్నవాడు. ఏమిటి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, నీ మంచి వాస్తవాన్ని నువ్వే సృష్టించుకో, దాని వెంట పడి. సంగీతం వెంట పడితే సంగీతం వస్తుంది, శాస్త్రం వెంట పడితే శాస్త్రం వస్తుంది. ఆ వెంట పడమనే నీ భావనా క్షేత్రాన్ని సుపటిష్టం చేసుకోవడం. వెంట పడాలిగా, ఒకరోజు బుద్ధుడి దగ్గరికి వెళ్ళేసి రెండు రోజులు విని బుద్ధుడిది, బుద్ధ మొత్తం విన్నాను టాటా బాయ్ బాయ్ అంటే టాటా బాయ్ బాయ్ చెప్తాడు, ఎవరికి నష్టం? ఆ రెండు రోజుల్లో చెప్పిందే జీవితాంతా చెప్తుంటాడు, కానీ నువ్వు జీవితాంతం వింటూనే ఉండాలి బుద్ధుడి దగ్గర, అప్పుడే కానీ నీ పటిష్టం కాదు. నేను నేర్చుకున్నాను హిందోళ రాగం, సగ మద నీ స నీ ద మ గ జ నేర్చుకున్నాను, కానీ జీవితాంతం వింటూనే ఉండాలి అందరి దగ్గర, అప్పుడు ఇంకా పటిష్టం ఇంకా పటిష్టం ఇంకా పటిష్టం ఇంకా పటిష్టం ఇంకా సునాదం ఇంకా సుస్వరం ఇంకా యొక్క సుశోభితం అవుతూ ఉంటుంది కదా. అందుకే మన భావనలు ఎప్పుడూ కూడా అలా నింపుకుంటూ ఉండాలి భావనా క్షేత్రంలో. అంటే మనం ఏ పుస్తకాలు చదువుతామో, ఎవరి మాటలు వింటామో అవే మన భావనలుగా ఉంటాయి కదా. అంటే ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి వాళ్ళ మాటలు వినాలి, అంటే ఆ పుస్తకాలు చదవడం మూలాన, ఆ మాటలు వినడం మూలాన అలాంటి భావనలు ఉంటాయి. కనుక అలాంటి భావనాక్షేత్రమే నాకు ఉండాలి, అది పటిష్టం చేసుకునే భావనాక్షేత్రం ఉండాలి. ఎప్పుడు అలాంటి ఆలోచనలు అలాంటి మాటలు వినాలి, కనుక దాని వెంటే పడాలి. అంటే నిరంతర స్వాధ్యాయము, నిరంతర సత్యం సంగతి, నిరంతర ధ్యానం. ఒకసారి ధ్యానం చేశాను, నువ్వు శరీరం బయటకు వచ్చావు, నీ ఆత్మ తెలుసుకున్నావు, అయిపోయింది ఏంటి, మళ్ళీ మళ్ళీ చేస్తుంది. నాకు కళ్యాణి రాగం తెలుసు, మరి మోహన రాగం తెలుసు, అంటే తెలుసా అంటే తెలుసు. అభ్యాసం చేయవలసిన అవసరం లేదంటే ఇంకా బోల్డంత అభ్యాసం చేయవలసిన అవసరం ఉంది. అయ్యా నీకు ఇందో రాగం తెలుసున్నావు కదా, మళ్ళీ ఎందుకు అభ్యాసం చేస్తున్నావు అంటే తెలుసు, అది కరెక్టే, కానీ అభ్యాసం చేయవలసిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది, అది కరెక్టే. చూశారా, నువ్వు భగవద్గీత అంతా అర్థం చేసుకున్నావు కదా, తెలుసుకున్నాను, మళ్ళీ మళ్ళీ ఏం చూస్తున్నావు, అయ్యా బాబు మళ్ళీ మళ్ళీ చదవాల్సిందే, మళ్ళీ మళ్ళీ 10 మంది చేత వినాల్సిందే, 10 కోణాల్లో దాన్ని చూస్తుండవలసిందే, 10 ప్రవచనాలు వింటూ ఉండాల్సిందే. మళ్ళీ మళ్ళీ భగవద్గీత వినక పేగాడుతుంటాం ఏమిటి, అందుకే విన్నాను కానీ మళ్ళీ వినాల్సిందే. నేను నాకు ఇందోళ రాగము కళ్యాణ రాగం తెలుసు, కానీ మళ్ళీ మళ్ళీ నేను దాన్ని తెలుసుకుంటూ ఉండవలసిందే 10 మంది ద్వారా. అంటే నా మనసులో ఎప్పుడు ఆ భావనలు ఉండాలి, పటిష్టం చేసుకుంటుండే, అప్పుడే నా నోటి నుంచి ఆ హిందోళం ఇంకా బాగా వస్తుంది, అథవా నా కర్మక్షేత్రం నుంచి నా జ్ఞానక్షేత్రం మరింత ప్రస్ఫుటం అవుతుంటుంది. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేహం యా మతి సా గతిర్భవేత్, అష్టావక్ర గీతలు. ముక్తిని అభిమానించేవాడు ముక్తాభిమాని ముక్తోహి. కొంతమంది తమ భావనాక్షేత్రంలో నేను మానవ మాత్రుని, నాకు వస్తుంది ఏమిటి ముక్తి, బుద్ధుడు అంటే దైవాంశ సంభూతుడు, నేను కోతి అంశ సంభూతుడిని, ఎక్కడ దైవాంశ సంభూతుడు, ఎక్కడ నా కోతి లాంటి మనిషిని, అబ్బే అంటే వాడు ముక్తిని అభిమానించటం లేడు, తన వల్ల అవుతుందని తనకు నమ్మటమే లేడు, విశ్వాసమే లేదు వాడికి, భావనాక్షేత్రంలో చాలా వీక్గా ఉన్నాడు. కనుక భావనాక్షేత్రంలో స్ట్రాంగ్గా ఉండేవాడు, నాకు ముక్తి వస్తుంది నేను పొందగలను, వాడికి వస్తే నాకెందుకు రాదు అనుకున్నప్పుడు, అలా అనుకున్నప్పుడు ముక్తిని అభిమానించేవాడు ముక్తోహి అయ్యే తిరుగుతాడు. బంధో బద్ధో బద్ధాభిమాన్యపి, బద్ధం అంటే అమ్మన్నా వాళ్ళ కాదబ్బా, వాడు బద్ధుడే అవుతాడు. చూశాడు, అంటే భావనాక్షేత్రం యొక్క మహిమని అలా విరజమ్ముతున్నాడు అష్టావకరుడు, చెబుతున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు.
ముక్తాభిమాని ముక్తో హీ అంటే అయ్యే తీరుతాడు, ముక్తుడు అయ్యే తీరుతాడు. ఎందుకు కాడండి? వాడు దాని వెంట పడ్డాడు, తన ముక్తిని సాధించగలడు అనే నమ్మకం వాడికి ఉంది. నమ్మకంతో ముందుకెళ్తున్నాడు, ఆ నమ్మకం వాడిని తీసుకెళ్తుంది, వాడి దారి చూపిస్తుంది. ఆ విశ్వాసం వాడు నమ్ముకోండి, నీ విశ్వాసమే నీ బాగు చేసింది అన్నప్పుడు నీ విశ్వాసమే నీకు ముక్తి ఎందుకు ఇవ్వాలి? బాగు చేయడం వాడికి అక్కర్లేదు, ముక్తిని ప్రసాదం ఇవ్వడం ముక్తి వస్తుంది. బాగు చేస్తే చాలు, ముక్తి ఎవరికి కావాలంటే బాగు చేస్తుంది, ముక్తి కాదు. ముక్తి రాదు కనుక మళ్ళీ మళ్ళీ జామ వేస్తుంది. నా క్యాన్సరే పోవాలి, నా కాళ్ళు నొప్పులు పోవాలి, జన్మలు అవన్నీ ఇప్పుడు ఎవరైనా వస్తే పోతే మనకి నా కాళ్ళు నొప్పులు పోవాలి అంటే పోతాయి. అంటే వాడు ముక్తిని కోరుకోలేదు, హీలింగ్ని కోరుకున్నాడు. ఏది కోరుకుంటే అది వస్తుంది. ముక్తిని కోరుకున్న వాడికి ముక్తి కూడా వస్తుంది. నువ్వు ముక్తి కోరుకోలేదు, నా కాళ్ళు నొప్పులు పోవాలి, కానీ 10 జన్మలు వచ్చిన పర్వాలేదు సార్, దానికి ఏముంది, ఇంకో 10 పెడాలు ఉంటారు, ఎంజాయ్ చేస్తా అంటే ఓకే, మళ్ళీ మళ్ళీ బంధానికిరా సార్, అన్నీ బాగున్నాయి కానీ ఈ కోళ్ళు మేకలు తినద్దు అంటున్నారు, అదొక్కటి బాగాలేదు సార్, అది తినకుండా ఉండలేదు. తిను ఆయన, తిను, చక్కగా తిను, శుభ్రంగా తిను, రోస్ట్ చేసుకుని తిను, దాన్ని పర్యవసానం అనుభవిస్తాం. కర్ణ సిద్ధాంతం కదా. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతిహ సత్యం. కిం వదంతి అంటే ప్రావర్బ్. ఈ ఇహలోకంలో ఉండే ఒకనొక ప్రావర్బ్ ఉంది, అది సత్యం సుమా. ఏమిటా ప్రావర్బ్ అంటే, యా మతిహి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది, ఇదే భావనాక్షేత్రం యొక్క నిర్వచనం. యా మతిహి సా గతిర్భవేత్. నీ మతి, నువ్వు డాక్టర్ నమ్ముకుంటా అనుకుంటే ఓకే, డాక్టర్ నిన్ను బాగు చేస్తాడు, ఆపరేషన్ చేస్తాడు, కరెక్ట్. కానీ ఈ శరీరానికి బాగానే ఉంటుంది, కానీ ఇంకో శరీరానికి దారితీస్తుంది. నీ యొక్క ఆధార క్షేత్రం ఆధారపడే క్షేత్రం ఇంకోసారి ఆధారపడేటట్టు చేస్తుంది. ఆధారపడని క్షేత్రము స్వతంత్ర క్షేత్రం నేను స్వతంత్రం చేస్తుంది, పరతంత్ర క్షేత్రం నేను పరతంత్రం చేస్తుంది. స్వతంత్రంగా ఉన్న క్షేత్రం నేను ఎప్పుడు స్వతంత్రం, నీవు స్వతంత్రుడుగా ఉండడమే ముక్తి క్షేత్రం. ఆ గురువు నన్ను దీవిస్తే నాకు బాగుపడుతుంది, ఈ డాక్టర్ ఆపరేషన్ చేయబడుతుంది అంటే అదంతా పరతంత్ర క్షేత్రము. పరతంత్ర క్షేత్రం ఎప్పుడు నేను మళ్ళీ మళ్ళీ పరతంత్రంలోనే ఉంచుతుంది. పరతంత్రము నేను స్వతంత్రం ఎలా చేస్తుంది? నీ యొక్క స్వతంత్రము నిన్ను పరతంత్రుని ఎలా చేస్తుంది? పరతంత్రంలోంచి ఆ విత్తనము పరతంత్ర చెట్టు అవుతుంది, స్వతంత్ర చెట్టు కాదు అది. స్వతంత్రంలోంచి వచ్చే బీజము ఆ స్వతంత్ర వృక్షం అవుతుంది, అది పరతంత్ర వృక్షంగా కాదు కదా. కనుక మనం డాక్టర్ దగ్గర పోతున్నప్పుడు, లేకపోతే యేసు ప్రభు యొక్క బట్టలు ముట్టుకుంటే నేను బాగుపడుతున్నప్పుడు, నువ్వు ఏ క్షేత్రంలో ఉన్నావు? పరతంత్ర క్షేత్రంలో ఉన్నావు. నా కర్మలకు నేనే బాధ్యుడిని, నా కర్మలు ఎలా ఉన్నాయి అనుభవిస్తాను, నేను మటుకు ధ్యానం చేస్తుంటాను, నా ఆత్మ పదార్థం కోసం తెలుసుకోవడం, నేను ఏమిటో తెలుసుకోవడం కోసం చేస్తుంటాను. అంటే ఇదంతా కూడాను స్వతంత్ర క్షేత్రం. పరతంత్ర క్షేత్రము స్వతంత్ర క్షేత్రము రెండు చక్కటి పదము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు అందరినీ ఈ పరతంత్ర క్షేత్రం నుంచి పక్కకు తప్పించి, పక్కకు నెట్టించి స్వతంత్ర క్షేత్రంలో వాళ్ళు పువ్వులు పండ్లు అన్నీ సుశోభితుడు కావడం కోసం నిరతము ప్రయత్నం చేస్తున్నారు. అందరూ పరతంత్ర క్షేత్రంలో డాక్టరో ఇంకో వెంకటేశ్వరమో ఇంకో యేసు ప్రభువో వాళ్ళని రక్షించాలి. పాహిమాం 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 క్షేత్రం. ఇక్కడ ఇది అభ్యాస క్షేత్రం. పాహిమాం నన్ను రక్షించగలదు, నన్ను నేను కూడా నేను రక్షించుకోను, నన్ను ఎవడు రక్షించగలదు, రక్షణ అనే మాటే లేదు. నో పాహిమాం క్షేత్రం. పాహి అంటే రక్షించు. నేను నా అధ్యయనం ఉపయోగించుకుంటేసి నా యొక్క క్యాన్సర్ పోగొట్టుకుంటే నీ ధ్యానం ఉపయోగించుకుని క్యాన్సర్ పోగొట్టుకోవచ్చు, కానీ క్యాన్సర్ మూలం మళ్ళీ నీ దారి. మా రెండో అమ్మాయి ఏం చేసిందంటే, గత జన్మలో పంజాబ్లో ఉండింది, వాళ్ళ ఫ్రెండ్కి క్యాన్సర్ వస్తే ఈమె తన ధ్యాన శక్తితో ఆమె క్యాన్సర్ తీసేసింది, తన మీద తెచ్చుకుంది, తాను చచ్చిపోయింది, ఆమె బతికి. ఈమె పైలోకానికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ అందరూ అడిగారు, ఆమె క్యాన్సర్ నువ్వెందుకు తీసుకున్నావు అంటే, ఆమె క్యాన్సర్ చూసి నేను భరించలేకపోయాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆమె బతకాలనుకున్నాను. ఓహో, ఆమె బతికింది నాకు అదే సంతోషం. ఓకే, సరే, నువ్వు ఇక్కడ చచ్చావు, నువ్వు ఇంకా ఆమె దేహం అనుకుంటున్నావు, కనుక నీ ధ్యానశక్తిని ఉపయోగించి ఆమె క్యాన్సర్ నీ మీద తీసుకున్నావు, నీకు ఇంకా దేహభావం పోలేదు, నువ్వు మళ్ళీ ఇంకో జన్మ తీసుకో, కానీ నువ్వు మంచి ధ్యాన యోగి కనుక నేను ధ్యాన యోగులో పుట్టిస్తాను. అక్కడెప్పుడో ఉన్నాడు గడ్డంగాడు, వాడు ఉన్నాడు, వాడు ఒక అమ్మాయితో లవ్లో పడ్డాడు, వాడుకు ఇంకో పుట్టబోతుంది, అది నీకు రిజర్వ్ చేశాను పో అని ఆమె మళ్ళీ నా దగ్గర వచ్చింది. అంటే ఏంటి, ఆమె
ఇంకోలా క్యాన్సర్ని తీసుకుని తాను చనిపోయింది కానీ మళ్ళీ పుట్టింది. అంటే ఇంకొకళ్ళ హోంవర్క్ నువ్వు చేయకూడదు, చేయగలవు కానీ చేయరాదు. పాహిమామ నడితే నీ కొడుకు వస్తాడు, ఈరోజు 7వ క్లాస్ 6వ క్లాస్ అవుతున్నాడు, డాడీ డాడీ నా హోంవర్క్ చేయాలని నిద్రస్తుంటే నువ్వు పడుకుని అయినా నేను హోంవర్క్ చేస్తానండి. వాడు ఏదో పులి బొమ్మ వేయాలి, వీడు చక్కగా పులి బొమ్మ వేసి పెడతాడు. ఆ టీచర్ చూస్తాడు వీడు వేయలేదు పులి బొమ్మ అని, వాడు టీచర్ తెలుసు. ఇంటికి వస్తాడు, ఏనాయినా ఎందుకు వేసావు నీ కొడుకు బొమ్మలు, నువ్వెందుకు వెళ్ళిపెట్టావు అంటాడు. అదేంటండి నేను వెళ్ళిపెట్టలేదంటే, అది అవలాగా మాట్లాడుకో నాకు తెలుసు. అప్పుడు వీడిని జైల్లోకి వస్తాడు. నీ కొడుకు హోంవర్క్లో నువ్వెందుకు వెళ్ళిపెట్టావు, నువ్వెందుకు ఆ పులి బొమ్మ వేసావు, వాడేమో పడుకున్నాడు, వీడేమో పులి బొమ్మ వేశాడు, కరెక్టేనా? కాదు కదా. ఆ కొడుకు వాడి స్వశక్తితో వాడి పులి, ఆ పులి పిల్లిగా ఉన్నా సరే కోతిలా ఉన్నా సరే వాడికి 100 మార్కులు వేస్తాడు వాడు ప్రిన్సిపల్. ఎందుకంటే వాడు ఎఫర్ట్ చేశాడు, ఫలితం మీద కాసిన కదా. నువ్వు కర్మ చేసావు, కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదా. కనుక వీడేం చేశాడు ఈ తండ్రి ఆ కొడుకు మీద అపారమైన ప్రేమతో, నువ్వు పడుకోనైనా నేను పులి వేసిన చక్కగా తనకు మొత్తం కష్టపడి మంచి బ్యూటిఫుల్ పులి వేశాడు. ఆ కొడుకు ఫెయిల్ అయ్యాడు, వీడు ఫెయిల్ అయ్యాడు, వాడు ఫెయిల్ అయ్యాడు, ఇద్దరికి ఫెయిల్ గుండుస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్, శాశ్వతమైన సత్యంలో జీవించాలి. టెంపరీగా నా క్యాన్సర్ పోతే బాగుండు, నా క్యాన్సర్ వాడు తీసుకుంటే బాగుండు, వాడి క్యాన్సర్ నేను తీసుకుంటే బాగుండు, ఏమిటా గోలా? మళ్ళీ ఇది జన్మలకు దారి తీస్తూనే ఉంటుంది. శాశ్వత సత్యం తెలుసుకున్నంత వరకు, ఆ శాశ్వత సత్యంని పొందడం పేరే ముక్తి. ఆ ముక్తిని అభిమానించేవాడు ముక్తుడే అవుతాడు. టెంపరీ సత్యాల కోసం వెంపలాడేవాడు అంటే బద్ధుడు, వాడు ఎప్పుడు బద్ధుడుగానే ఉంటాడు. బద్ధోబద్ధాభిమాన్య ముక్తాభిమాని ముక్తో హీ బద్ధోబద్ధాభిమాన్యపి. అంటే స్వామీజీ నా కాళ్ళు నొప్పులు పోతాయని నీ మీద రాలేదు, నా కాళ్ళు నొప్పులు ఉండేనండి, నా క్యాన్సర్ పోతాయని నేను రాలేదు, నా పెళ్ళా మీద కోపంతో నేను రాలేదు. కోపం ఆ పెళ్ళాని ఎప్పుడు అది అలా కోపం అవుతుంది అది వేరే మాట కానీ, ఎందుకంటే సోక్రటిస్ వైఫ్ జాన్ చెప్పి ఎప్పుడు అలాంటిది, కానీ సోక్రటిస్ ఎప్పుడైనా కంప్లైంట్ చేశాడా వైఫ్ మీద? మనం కీళ్ళ నొప్పులు వస్తే కంప్లైంట్ చేస్తాం, పరిగెత్తుకుంటుంది. స్వామీజీ నా కీళ్ళ నొప్పులు ఏం చేయాలి నేను అంటే, కీళ్ళ నొప్పి పక్కన పెట్టిన సరే, కానీ నాకు ఆ శాశ్వత క్షేత్రంలో నా ముక్తి సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలంటే చక్క తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షితే మార్గం జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం. నీకు శాశ్వత ముక్తి కావాలి అని నీకు ఆ దీక్ష ఉన్న పిపాస ఉన్నప్పుడు, నువ్వు దానికోసం కాళ్ళకు నమస్కారం పెట్టినప్పుడు, దానికోసం ప్రశ్నలు చేసినప్పుడు, నువ్వు కాస్త బాగా గురువుగారి సేవ చేసి అడిగినప్పుడు బోధిస్తారు నాయన. ఎందుకు బోధించరు? ముక్త పురుషులు ముక్తిని బోధిస్తారు. వాళ్ళే స్వయంగా బద్ధంగా ఉన్నప్పుడు బంధాన్ని పోషిస్తారు, నీ క్యాన్సర్ నేను తీసేస్తాను, వాడికే బంధం తీసేయగలడు వాడు, కానీ వాడే బద్ధ పురుషుడు, వాడికే ముక్తి లేదు, వాడు ఇంకా నీ శరీరము క్యాన్సర్ అనే లెవెల్లో ఉన్నాడు వాడు. కనుక నీ భావనా క్షేత్రాన్ని ఎటువైపు తిప్పాలంటే శాస్త్రక్షేత్రం వైపు, ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్ వైపు తిప్పాలి. అది సరి అయిన విధంగా పనిచేస్తుంది, శాశ్వతంగా పనిచేస్తుంది, లేకపోతే టెంపరీగా పనిచేస్తుంది భావన క్షేత్రం. సో పర్మనెంట్గా ఆ పరతంత్ర క్షేత్రాన్నించే వైదొలగి ఆ స్వతంత్ర క్షేత్రంలోంచుని ఒక మహారాజులా ప్రవేశించడమే అద్దాని పేరే ముక్తి. ఆ ముక్తిని కోరుకున్నవాడు ఆ ముక్త పురుషుడే అవుతాడు. ఆ ముక్తి నాకు అక్కర్లేదు, తలకాయ నొప్పి పోవాలి, కీళ్ళ నొప్పులు పోవాలి అంటే పూజలు చేయి, వ్రతాలు చేయి, డాక్టర్ దగ్గర పో, ఆపరేషన్ చేసుకో, జరుగుతుంది. కానీ ఈ జన్మకి అలా జరుగుతుంది, మళ్ళీ వచ్చేదానికి మళ్ళీ పునరపించను పునరపి మళ్ళీ పాహిమం అంటుంటావు, మళ్ళీ డాక్టర్ పో, మళ్ళీ జపము స్తోత్రము ఇంకోటి మీద ఆధారపడి పరతంత్ర క్షేత్రమే కదా. మళ్ళీ పాహిమం అంటే పరతంత్ర క్షేత్రం, అది డెఫినెట్ నిర్వచనం. పాహిమాం నన్ను రక్షించు అంటే అది పరతంత్ర క్షేత్రము. రక్షణ అనే భావన లేదు, నాకు సత్యం అనే కాంక్ష ఉంది. అది వాడు స్వతంత్ర క్షేత్రం యొక్క గామి. ఆ స్వతంత్ర క్షేత్రాన్ని కోరుకున్నవాడు స్వతంత్ర క్షేత్రాన్ని పొందే తీరుతాడు. ముక్తాభిమాని ముక్తోహి గట్టిగా చెప్పాడు అష్టావక్రుడు. ఆయన శరీరమే అష్టమైన వంకరలు ఉన్నాయి అష్టావక్రుడు. కానీ ఎప్పుడే కంప్లైంట్ చేశాడా, కాలు ఇలా ఉంటుంది, చెయ్యి ఇలా ఉంటుంది, ముక్కు ఇలా ఉంటుంది, పెదవులు ఇలా ఉంటాయి, 8 వంకరలు అష్టావక్రుడు. చైనాలో ఒక అతను ఉన్నట ఉండేవాట, అతనికి అన్ని బాగానే ఉన్నాయి, చిటికిన వెళ్ళి కొంచెం ఇలా వంగి ఉండట. దానికోసం అందరు డాక్టర్ దగ్గర జీవితం అంతా ఇది సరి చేసుకోవడం కోసం, సరి కాలేదు అది.
అంటే జీవితం అంతే చిటికిన వేలు బాగాలేదు అని చెప్పేసి జీవితం 80 ఏళ్ళంతా జీవితం వ్యర్థం చేసుకున్నాడు. ద్వార వెంకట స్వామి నాయుడు చిటికిన వేలు కాదు కళ్ళే లేవు ఆయనకి, చక్కగా వైద్యంతో అందిస్తున్నారు అయ్యా బీతో వేలు. చిటికిన వేలు సంగతి కాదు, వీడికి చిటికిన వేలే జీవితం అంతా వ్యర్థం చేసింది. బీతోవెన్కి ద్వారం వెంకట స్వామి నాయుడు గారికి కళ్ళే లేవు, కానీ వాడు సంగీత సామ్రాజ్యాన్ని వెళ్ళాడు. కళ్ళు లేవని ఏడవలే, కీళ్ళ నొప్పులని ఏడవలే, కొంతమంది అలా ఏడుస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు దేనికోసం మరి జీవిస్తుంటే దాన్ని బట్టి తెలిసిపోతుంటుంది నీ యొక్క ఆత్మ యొక్క దివ్యత ఎలా ఉందో, లేకపోతే ఆత్మ యొక్క అధ్వాన స్థితి ఎలా ఉందో. చిటికిన వాళ్ళ కోసం జీవితం అంతా వ్యర్థం చేసినవాడు క్యా బాధ. అదే మదర్ టెరసా, అదే మహాత్మా గాంధీ ఎలా కష్టపడ్డారు, దేనికోసం కష్టపడ్డారు చూడండి, అది గొప్పతనం. మహాత్మా గాంధీకి కీళ్ళ నొప్పులు లేవా, మదర్ టెరసాకి లేవా, ఎప్పుడైనా మాట్లాడారా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా, ఉన్నాయి, కానీ ప్రాబ్లం గురించి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ ముక్త స్థితి గురించి, మిగతా వాళ్ళకి ముక్త స్థితి గురించి వాళ్ళు పాటుపడుతుంటారు, మాట్లాడరు. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేయం యా మతిహి సా గతిర్భవేత్. ఇదే భావనాక్షేత్రం యొక్క నిర్వచనం. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది, నెంబర్ వన్ పాయింట్. ఈ యొక్క శాస్త్రక్షేత్రం ఏంటంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. రెండు అంటే నీ మతి ఈ వాస్తవం పట్ల అనుసంధానమై ఉండవాలి, అప్పుడు పిరమిడ్ మాస్టర్ బుద్ధుడు. నీ జీవితము నిత్య కళ్యాణము పచ్చ తోరణం, లేకపోతే అనిత్య కళ్యాణము అపచ్చ తోరణం, అనిత్య తోరణం. ఎప్పుడో ఒక తోరణం, ఎప్పుడో ఒక కళ్యాణం, కానీ నిత్య కళ్యాణము పచ్చ తోరణం అంటే నీ యొక్క భావన క్షేత్రాన్ని సుపటిష్టం చేసుకుంటూ నీ యొక్క ఆ శాస్త్రక్షేత్రాన్ని ట్రూత్ క్షేత్రాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకుంటూ నిరంతర స్వాధ్యాయం చేస్తూ తెలుసుకున్న దాన్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ అభ్యాసం చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తూ నీ విన్న హిందువుల రాగానే మరీ 10 మంది చేత వింటూ అలా 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 హాయిగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా సాగిపోతూ ఉండవాలి. మై డియర్ ఫ్రెండ్స్, నిరంతర ధ్యాన సాధన, నిరంతర స్వాధ్యాయ సాధన, నిరంతర సజ్జన సాంగత్య సాధన, నిరంతర ఆచార్య సాధన, ఆచార్య సాంగత్య సాధన. నువ్వు సాధన చేస్తుంటే నీ ఆచార్యుడు కూడా పడుకున్నాడు, ఏంటి వాడు సాధన చేస్తున్నాడు, వాడు ముందుకు పోతున్నాడు, వాడు ముందు పోయి కొన్ని కొత్త సత్యాలు తెలుసుకుంటున్నాడు. వాడు ఏం కొత్త సత్యాలు తెలుసుకున్నాడు, నువ్వు పోయి తెలుసుకోవాలి. వాడేం గాజులు తొడుకుని కూర్చోలే నీ ఆచార్యుడు, నువ్వే గాజులు తొడుకుని కూర్చోలేదే నీ ఆచార్యుడు తొడుకుని కూర్చుంటాడు ఏమిటి, కూర్చుంటాడు ఏమిటి నీ ఆచార్యుడు? నీకు నేర్పించిన గురువు తాను నేర్చుకోకుండా ఉన్నాడా? ఇప్పుడు వాడు నేర్చుకుంటూనే ఉన్నాడు, వాడు ఏమేమి నేర్చుకున్నాడు, నువ్వు నేర్చుకోవాలి కదా. కనుక నిరంతర ఆచార్య సాంగత్య సాధన, నిరంతర స్వాధ్యాయ సాంగత్య సాధ్యాలు, నిరంతర సజ్జన సాంగత్యం అందరి దగ్గర నుంచి వినాలి. నిరంతర ధ్యాన సాధన. శివుడు ఇంకా చేస్తూనే ఉన్నాడే, తెలియదా మూడుకని లేదా, ఆయనకు అన్నీ తెలియదా అంటే మళ్ళీ చేస్తుంటాడు. ఒకసారి దేవగణం అంతా కూడాను వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి, కైలాస లోకంలో ఉన్న శంకరుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయన ధ్యానం చేస్తున్నాడు. ఆ దేవగణం అంతా కూర్చున్నారు, ఈయన ధ్యానం చేస్తున్నాడు. కాసేపటికి ఈయన ధ్యానం ముగిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరిచి చూశాడు, అనేక దేవలోకాల నుంచి అందరూ వచ్చిన్నారు, అందరికి నమస్కారం పెట్టి ఏమి స్వామి రాకకు కారణం అన్నాడు. వాళ్ళందరూ స్వామి మాకు 190 ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాడికి సందేహాలు కోసం మీ దగ్గరికి వచ్చాము, కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు ఇంకో సందేహం వచ్చిందన్నాడు. ఏమిటంటే మీరే అందరికన్నా హయ్యెస్ట్ కదా, మరి మీరెందుకు ధ్యానం చేస్తున్నారు అన్నాడు. ఈయన ఏం చెప్పాడంటే, పిచ్చోళ్ళారా మీకు నేను గొప్పవాడిని, నాకు ఇంకోళ్ళు ఎవరో గొప్పవాడు, మీరు ఎలా ధ్యానం చేసి మీ సూక్ష్మ శరీరాలతో నా దగ్గరికి వచ్చారో నేను నా ధ్యానంలో నా మహాకారణ శరీరంతో నేను అనేక లోకాలు దొరుకుతున్నాను, ఎంతోమంది నేర్చుకుంటున్నాను, నేనేం చేస్తున్నాను మీకు అనవసరం, మీరు ఎందుకోసం వచ్చి రాపని చెప్పండి. అంటే ఆ తాటిని తన్నేవాడి తల తన్నేవాడు ఎప్పుడు ఉంటాడు, మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు. అంటే ఆచార్యుడు ఎప్పుడు ఉంటాడు, ఆచార్యుడు ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు, ఆ ఎప్పుడు ఆచార్యుడు నేర్చుకుంటున్నది నువ్వు ఎప్పటికప్పుడు మళ్ళీ వింటూనే ఉండాలి, గ్రహిస్తూనే ఉండాలి. కనుక ఆచార్య సంగీత్యం అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. నువ్వు ఏ లోకానికి వెళ్ళినా అంటే
నేను ఒక 20 సంవత్సరాల క్రిందట మా గురువు గారి దగ్గర టిఎస్ చంద్రశేఖరన్ గారి దగ్గర ఫ్లూట్ నేర్చుకుంటున్నప్పుడు ఆయన ఫస్ట్ టైం నాకు మాల్ఖౌన్స్ అంటే ఏంటో, హిందోళ రాగం అంటే ఏంటో చెప్పాడు. అంటే ఆయన సాధన మనిషిడా, అప్పటి నుంచి నేనేదో సాధన చేసింది. ఆయన సాధన మనిషిడా లేదు, ఆయన మనకి సాధన చేసి ఆ రాగంలో నాకు నేర్పించిన గురువు తాను ఇంకా ఎంత నేర్చుకున్నాడో, నేను ఇంకా ఎంత నేర్చుకోవాల్సింది ఉందో. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ధ్యానం అనే పట్టుపట్టాము, నేర్చుకోవడం అనే పట్టుపట్టాము, నేర్చుకోవడానికి అంతం లేదు. ఈ నేర్చుకోవడం అనే పట్టు అనేది ఆ పట్టు వదిలిపెట్టవద్దు. అనంతంగా నేర్చుకుందాం, మన దగ్గర నుంచి మనం నేర్చుకుందాం, స్వాత్మ దగ్గర నేర్చుకుందాం, పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాం. ఈ పట్టు వదిలిపెట్టవద్దు. పట్టుపట్టరాదు, పట్టి విడు వగరాదు, పట్టుపట్టనే బిగియ పటవల్లే, పట్టి విడుట కంటే పడిచుడ మేలు మేలు మేలు. ఏ పట్టు పట్టామనమంటే ధ్యానం అనే పట్టు పట్టాం, సత్యంను తెలుసుకోవాలనే పట్టు పట్టాం, భావనా క్షేత్రం అంటే ఏమిటో తెలుసుకోవాలనే పట్టు పట్టాం, సాధనా క్షేత్రం అంటే ఏమిటో తెలుసుకోవాలని పట్టుపట్టాము, వాక్ క్షేత్రం అంటే ఏం ఎలా మాట్లాడాలో తెలుసుకుని ఇవన్నీ తెలుసుకోవాలనే పట్టుపట్టాము. ఈ పట్టు వదిలిపెట్టవద్దు. నిరతము ధ్యాన సాధన చేస్తూ, స్వాధ్యాయ సాధన చేస్తూ, సజ్జన సంగతి చేస్తూ, పుణ్య కార్యక్రమాలు చేస్తూ, అందరికీ సహకరిస్తూ, ప్రతి క్షణమును ఉపయోగపరుచుకుంటూ, నిరంతర పురోగామిగా విరాజిల్లుతూ, ఇతోధికంగా మనం ముందుకు పోతూనే ఉంటాము. యద్భావం తద్భవతి అన్నది మనం తెలుసుకుంటూనే ఉంటాము, తెలుసుకుంటూనే ఉందాము, ఇంకా ఇంకా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. భావనా క్షేత్రం గురించి అథవా యద్భావం తద్భవతి అన్న మహాసూత్రం గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఈ అత్యద్భుత భావనా క్షేత్రానికే ప్రణామం.